चित्तूर जिल्ला कुप्पम मंडलम ब्रह्मदेवर चेन्लु सर्पंच आध्वर्यंलो ग्रामस्थुलु नाटुसार विक्रयालपै चर्यलु तीसुकोवालनी कुप्पम एक्सैज कार्यालयं वद्द विनतिपत्रं अंदजेशारु। తమ గ్రామంలో నాటుసార విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలియజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు। నిత్యం తమ గ్రామంలో నాటుసారా తాగి గొడవలు జరుగుతోందని యువతను సైతం మత్తులోకి దించుతున్నారని బ్రహ్మదేవర్ల చేన్లు మహిళలు ఆరోపిస్తున్నారు। కొన్ని సందర్భాల్లో సారా తాగి భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతుందని మహిళలు తాము పడుతున్న బాధను వెళ్ళగక్కారు। ఇప్పటికే కుప్పం ఎక్సైజ్ అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని ఇకనైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి తమ గ్రామంలో జరుగుతున్న సారా విక్రయాలను అరికట్టాలని మహిళలు కోరుకుంటున్నారు। सरपंच मेमू मूड नाग सारसइज कंप्लेंट इच्छा इला फलाना फलाना वो अम्मतार मेमे पट्टी चपनासारी वैचार पोदे गंटल कच्चे नये जीप तरवा वी इकड़ दौरक लेद्या మీరు డబ్బులు మా ఖర్చులకు లేదు ఇప్పుడు డీజిల్కు లేదు అట్లా అని అడిగినారు సార్। మీరు ఇంత టైంకి వస్తే దొరకరు, మేము దానికి ముందే చెప్పినాం సాయంకాలం 5 గంటలకు రండి, అప్పుడు వస్తే అక్కడ దొరుకుతారు। మీరు వచ్చేటప్పుడు కూడా యూనిఫామ్లో రావొద్దండి, సివిల్ రావాలా, సివిల్లో వస్తే దొరుకుతారు వాళ్ళు అట్లా అని చెప్పేసి వచ్చినాం। వాళ్ళు ఆ మాట వినకుండా పొద్దునే వచ్చేసి మాకు దొరకలేదు అనేసి వచ్చినారు। ఇప్పుడు నిన్న మొన్న రెండు రోజులు అయింది, ఒక ఆడదిన కొట్టి పారేసి వాళ్ళ పిల్లల కొడుకులు అందరూ కొట్టేసి ఉన్న గ్యాస్ సిలిండర్ని ఇప్పేసి గ్యాస్ అంతా ఇల్లంతా నిండిపోయింది అట్లే కళ్ళగా। అప్పుడు అగ్గిపుల్లు గీస్తూ ఉన్నారు, పక్కన ఉండే వాళ్ళు ఎవరో పోయి చూసుకొని ఆయన బయట తోసుకొని వచ్చేసినారు। లేకపోయింటే అగ్గిపుల్లు గీసింటే ఏమైంటుందో తెలీదు, ఎప్పుడు పట్టించుకోవడమే లేదు, ఎన్నిసార్లు చెప్తాను వాళ్ళు రావడం లేదు, ఎక్సైజ్ వాళ్ళు రావడం లేదు। కానీ మన ఊరు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు డబ్బులు తీసుకొని వదులుతావు అట్లని నన్ను అసింగ్యం మాట్లాడతారు, నేనేం చేయను। మేము పోయి అక్కడ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎవరు వచ్చేదానికి ఎక్సైజ్ వాళ్ళు రాని నన్ను పట్టించుకొని పోని అట్లా అంటున్నారు, వీళ్ళు అయితే రావడం లేదు, ఏం చేసేది। దీనికి ఏదైనా చూసి మీరు దయవించి మనకు ఒక న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను। కుప్పం మండలం వీడి చెనల్ సారై ఫుల్లుగా తవ్వత ఉన్నారు, ఏం పట్టించుకొని లోపల ఉంటారు, పోలీసులు వచ్చారు, వచ్చి పోయేసారు, టూర్ వచ్చి అట్లా వచ్చి పోయేసింది సారై। ఇప్పుడు అమ్మే వాళ్ళని ఇంకా ఎవరు ఏం పట్టించుకోలేదు, వచ్చి ఆ గొడవలు వేరే ఇంట్లో పెండ్లం పిట్టిల్ని అంతా కొట్టిదంట, ఏడంటే ఆడ తాగేసి పొడిపోయి ఇదంట ఉన్నారు। తిరిగా సంపాదించేది 200 రూపాయలు, దాంట్లో 1 రూపాయి కూడా పిల్లలకి ఇచ్చేది, మొత్తం అంత తాగి సెలవు చేసి ఇదంట ఉన్నారు। వచ్చి మేము 3-4 సార్లు కంప్లీట్ ఇచ్చాము, వచ్చి వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు, వాళ్ళతో డబ్బులు తీసి తినేసి పోయిసరే, కానీ ఇంకా ఏమి పట్టించుకోలేదు మా ఊళ్ళని। ఎక్కడ చూసినా అక్కడ సారై, ఎక్కడంటే అక్కడ అమ్మతా ఉన్నారు, ఎక్కడంటే అక్కడ ఎత్తుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఇదాన్ని పొట్లలో చేతుల్లో ఎత్తుకొని పోతున్నారు, పెండ్లం బిడ్లు అట్లా గొడవలు పొట్టించుకున్నప్పుడు గ్యాస్ నిన్న రాత్రి ఫుల్గా తాగేసి వచ్చి పెండ్లం బిడ్లు కొట్టేసి అగ్గి పుల్ల గేసి ఇదంటా ఉన్నారు, వాళ్ళంతా ఏడ్చుకొని పాపం తోడుకొని వచ్చేసి, లేకపోయింటే ఏమైందో తెలియదు ఆ ఇంట్లో కూడా ఏది పొడుచుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పడిపోయి ఉన్నారు, పెండ్లాం బిడ్డలు పోస్తూ రావిడి గొడవలు నిద్ర రాదు, ఎక్కువ రాంగు, ఎవరేం మాట్లాడరు, కండిషనల్ లేదు సార్, దీని పైన మీరు ఏం చేస్తారో తెలియదు। సారాయి గడువులో ఎక్కడ పడితే అక్కడ పెద్ద గలాట, సారాయి అంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎవరు నాటపోతే వాళ్ళు కొట్టేస్తారు, అంతే వాళ్ళు నేర్చుకోలేదు, న్యాయంతో పొందలేదు మీరు ఏం తీర్మానం చేస్తారో తెలియదు, సారాయి కండిషన్ చేయండా, కుటుంబాలు బాగుపడాలంటే అంతే నాకు తెలిసింది, దానిపై నాకు తెలియదు।